అక్కడికి పోయి చర్చకు మీద సిద్ధమంటారు, లేదా మాక్ అసెంబ్లీ అంటారు. మన అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీలో చర్చకు సిద్ధమని ఈవైపు నుంచి మా పార్టీ నాయకులు చెప్తున్నారు, మంత్రులు చెప్పారు, స్పీకర్ చెప్పారు, అలవ చేస్తాం కూర్చోండి. ఆ రోజు పర్టికులర్ వీళ్ళు మేము అసలు సెషన్కే రాదని ఇచ్చేసిన రోజు అజెండాలో కూడా ఉంది, చూపించారు, చర్చ దీని మీద ఉంది, మీ పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి అన్నారు. నువ్వు నిజంగా నీకు ఏదైనా ఇది ఉంటే చెప్పే పాయింట్ ఉంటే మాక అసెంబ్లీ ఎందుకు, అసలు అసెంబ్లీలో చర్చకు ఎందుకు ఇది కావట్లా, అంటే మమ్మల్ని మాట్లాడినవారంటావా, ప్రయత్నం అసలు నువ్వు చేసినావా, మా వాళ్ళు మాట్లాడలేదా అపోజిషన్లో ఉన్నప్పుడు. ఆ రోజు నిజంగా నువ్వు మాట్లాడాలని అనుకుంటే, ఎవరైనా అడ్డమైతే నువ్వు ఆ ప్రయత్నం చేసి ఆ తర్వాత కూడా ఏదైతే బయటకు వచ్చి జనానికి చెప్పినా అర్థం ఉంటుంది. లేదే 11 గంటలకు 11:30కు చర్చకు చేపడుతున్నావు, చూడండి నేను అజెండా ఎలా ఉంది చూపించినా కూడా పోయి అడ్డం మమ్మల్ని అర్జెంటుగా బయటపడేయండి అన్నట్టు స్పీకర్ టేబుల్ మీద ఎక్కి ఆ చుట్టూ ఇచ్చేసి బయటపడేయించుకున్నాక పోయి మరుసలు మళ్ళీ 4 రోజులు జరిగింది. మిగిలిన వాటి మీద చర్చలు రావచ్చు, లేదా వాళ్ళు రైజ్ చేస్తూనే ట్రై చేయొచ్చు లాస్ట్ మినిట్ వరకు. ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నారో ఏమో, మొత్తం సెషన్నే బాయ్కాట్ చేస్తున్నామని అన్నారు. డ్రామా కాకేంది, అంటే నీ దగ్గర సరుకు లేదు, మాట్లాడే సత్తా లేదు, పాయింట్స్ లేవు, అడ్డంగా బుక్ అయ్యావు, దొరుకుతాననే దీంతోనే ఇది ఈ దీనికి తప్పించుకునే ప్రయత్నం చేసి తప్పించుకున్నావు అని అనుకుంటున్నావు అనేది అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇది అక్కడ అసెంబ్లీలో జరిగింది. అంతకంటే పెద్ద ప్లాట్ఫామ్ ఏముంటుంది మీరే చెప్పండి. అసెంబ్లీకి మించి, ఫ్లోర్కు మించి వాయిస్ మనది వినిపించడానికి, పాయింట్స్ స్ట్రైట్గా చెప్పడానికి మాకు కూడా బాగా ఉపయోగంగా ఉండేది. ఎందుకు ఉపయోగంగా ఉండేది అంటే లైవ్ వస్తుంది, ఎంటైర్ స్టేట్ చూస్తుంది. సిఐడి చేసిన ఈరోజు కేసు దీంట్లో పాయింట్స్ కానీ, ఆ స్కామ్లో ఉన్న టోటల్ క్యారెక్టర్ కానీ, దాని కాన్స్పిరసీ వాళ్ళు కుట్రను అమలు చేసిన తీరు కానీ, మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ నేను ఇంతకుముందు అన్నట్టు క్లియర్గా ఉన్నాయి. అవన్నీ మాకు చెప్పడానికి అవకాశం వచ్చింది. నీకు శాతం రైతులు చెప్పేవాడి ఏ రకంగా ఏం చెప్తావు, జీవోలో 3,300 కోట్లని ఎంఓఈలో వచ్చేసరికి 370 కోట్లు దించిన దానికి ఏం ఆన్సర్ ఇస్తావు, ఏం సమాధానం ఉంటుంది? ఆ 371 కోట్లలో కూడా 240 కోట్లు బయటికి పోయిందనే దానికి ఏం సమాధానం ఇస్తావు? డాక్యుమెంట్స్ తీస్తాంగా అసెంబ్లీలో, సీమెన్స్ చూపిస్తే ఏం చెప్తావు? మాకు అసలు ఇట్లాంటివి మేము చేసే ఒప్పందాలే చేయమని దానికి ఏం చెప్తావు? నీ దగ్గర లేవు ఆన్సర్లు, లేవు కాబట్టి బయటకు వచ్చి మాక అసెంబ్లీ పెట్టుకొని రోజు ఒకటి నేను ఇంతకుముందు అన్నట్టు ఇవన్నీ రాయడానికో చూపడానికో ఆ పేపర్లు టీవీలు